జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్ ప్రభావంతో పలు దుకాణాలు మూతపడ్డాయి. సోమవారం ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహిస్తూ బంద్ కు సహకరించాలని కోరుతూ తెరిచి ఉన్న దుకాణాలను మూయించి వేశారు. దీంతో ఏలూరు రోడ్, అశ్వారావుపేట రోడ్, బుట్టాయిగూడెం రోడ్, కొవ్వూరు రోడ్లలో పలు దుకాణాలు మూతపడ్డాయి. వీటితో పాటుగా పలు హోటల్స్ ను కూడా మూయించి వేశారు. మధ్యాహ్నం వరకు బంద్ ప్రభావం కనిపించింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.